వరదలతో తూర్పుగోదావరి జిల్లా పరిధిలో కోనసీమ అల్లాడిపోతోంది. లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. రోజులు గడుస్తున్నా వరద నీటిలోనే లంక గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. నిత్యావసరాలు, వైద్యం కోసం పడవలపై ప్రమాదకర పరిస్థితుల్లో రాకపోకలు సాగిస్తున్నారు. జనం ఇంత కష్టాల్లో ఉంటే స్థానిక ఎమ్మెల్యే కొండెట్టి చిట్టిబాబు ఏం చేస్తున్నారు? దీనికి శాశ్వత పరిష్కారం ఏమైనా ఉందా? ప్రభుత్వం తరపున ఏం సాయం అందించబోతున్నారు? గన్నవరం ఎమ్మెల్యే కొండెటి చిట్టిబాబుతో మా అమరాపురం కరెస్పాండెంట్ వెంకట్ ఫేస్ టు ఫేస్. వరదలు ఉధృతంగా రావడంతో కోనసీమలో పలు లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరదల కారణంగా లంక గ్రామాల ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా వారి నిత్యావసరాల కోసం బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో నిత్యావసరాల కోసం పడవలపై ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మనం ముక్తేశ్వరం ఎదురుబిడియం కాజ్వే వద్ద ఉన్నాం. ఇక్కడ నిమ్మోకాల లోతు నీటిలో స్థానికులు వెళ్తున్న దృశ్యాలు గమనించవచ్చు. ప్రస్తుతం ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యే కొండెటి చిట్టిబాబు పర్యటిస్తున్నారు. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎటువంటి సహాయక చర్యలు చేపట్టారు? మనకి ఈ గనవరం నియోజకవర్గంలో మొత్తం 4 మండలాల్లో కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో, అందులోకి ఇక్కడ ఐనువీలు మండలం వచ్చినప్పటికీ ఈ ఐనువీలు లంక, వీరవల్లిపాలెం, అలాగే తొత్తరమూడి లంక సంబంధించి పెదపేట, ఇవన్నీ కూడా చిన్నవాటి వరద వస్తుంటేనే ఇవి మునిగిపోతున్నాయి. రోడ్లన్నీ కూడా రహదారులు కూడా ఇబ్బంది అవుతుంది. వీటికి ప్రభుత్వం పరంగా జనాలు వెళ్ళటానికి పడవలు, అలాగే మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీళ్ళకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా చూసే బాధ్యత మా పైన ఉంది. ప్రభుత్వం తక్షణ చర్యలు చేపడుతుంది. గత ప్రభుత్వ హయాంలో వంతులు నిర్మిస్తామని హామీలు ఇచ్చారు. అవి శంకుస్థాపనలతోటే పరిమితమయ్యాయి. వారు చేతులు దులుపుకున్నారని చెప్తున్నారు ఇక్కడ స్థానికులు. అయితే మీ ప్రభుత్వంలో ఏమైనా వంతులు నిర్మించే అవకాశం ఉందా? ఈ కాజ్వేల్ వద్ద, అదేవిధంగా ఓడిమూడు లంక వద్ద బిడ్జీలు అయి నిర్మించే అవకాశం ఉందా? తప్పనిసరిగా మంచి క్వశ్చన్ అడిగారు సార్ మీరు. ఎందుచేత అంటే ఇది ఊడిమూడు లంక వంతులు అనేది మరి చిరకాల వాంచ. 70 సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు ఇదే పరిస్థితి ఉంది. కానీ ఈవేళ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన మన పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం 50 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ టెండర్ కూడా కంప్లీట్ అయింది. నవంబర్లో పనులు చేపడతాం. అదేవిధంగా ఈ ఎదురు బీడియం కూడా మరి ఈ కాజ్వే కూడా మరి ప్రపోజల్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. మరి అలాగే మన ఇంజనీర్స్ అంతా కూడా దీని ఎస్టిమేషన్ వేసి మరి ప్రభుత్వానికి సమర్పించాం. నెక్స్ట్ బడ్జెట్లో తప్పనిసరిగా ఈ కాజ్వే నిర్మాణం జరుగుతుంది. వరద నీరు లంక గ్రామాలకు చేరడంతో అనారోగ్యానికి పాలే అవకాశం ఉంది. లంక గ్రామాల్లో ఏమైనా వైద్య సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు? తప్పనిసరిగా మెడికల్ క్యాంపులు ఒకటి, అలాగే సర్పంచ్ల వాళ్ళ ఆధ్వర్యంలో మరి ఇవాళ మన శానిటేషన్ అంతా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నాం సార్. ఇందులో హెల్త్ డిపార్ట్మెంట్ పరంగా మేము ఎప్పుడూ ముందే ఉంటాం. కొంతమంది ఆహారం లేక నిత్యావసరాల కోసం చాలా లంకల గ్రామాలు దాడుతున్న పరిస్థితి ఏర్పడింది. వారికి ఏమైనా నిత్యావసరాలు లాంటి ప్రభుత్వం నుంచి అందించే చర్యలు ఏమైనా తీసుకున్నారు? తప్పనిసరిగా ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఏమి రాదు. ఈవేళ మీరు అడిగిన దాని ప్రకారం భోజన వసతి అనేది ఇంతవరకు ఆ పరిస్థితి రాలేదు కాబట్టి లేదు. తప్పనిసరిగా అవసరమైతే భోజన ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేపడుతుంది. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు తొంగలో తొక్కి బ్రిడ్జిల నిర్మాణానికి చర్యలు చేపట్టలేదని, ఈ మా ప్రభుత్వంలో వీటికి అనుమతులు పొందడానికి ఆల్రెడీ ప్రపోజల్ పంపించామని, త్వరలోనే ఈ బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకునే విధంగా తమ నాయకులు సిద్ధంగా ఉన్నారని, అదేవిధంగా లంకవాసులకు ఎటువంటి కష్టాలు వచ్చినా తమ ప్రభుత్వం ముందుంటుందని, దాంతోపాటు లంక గ్రామవాసులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయడంతో పాటు వారికి ఎప్పటికప్పుడు అధికారుల పర్యవేక్షణలో పరిస్థితిని సమీక్షిస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే కొండెటి చిట్టిబాబు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో వెంకట్, సివిఆర్ న్యూస్, ముక్తేశ్వరం, ఎదురుబిడియం, కాజ్వే నుండి.